नो प्रॉब्लम काकपोते किंदल सचिवालय वाळ्ळु चेप्पिनप्पुडु कलेक्टर्स द्वारा वीलकि रिप्लै राडं लेदु कोन्नि ई भूमुल गुरिंचि ఆక్షన్ తొలగియాలని లేని వాళ్ళకు ఉందని ఉన్న వాళ్ళకు ఉందని లేని మీకేం లేదు మీకు 10 ఎకరాలు ఉందని వస్తుంది మీ పెన్షన్లు అన్నీ కట్టు కార్డు కట్లు అవి కలెక్టర్ దాకా పోయినా కూడా అవి రిటర్న్ రావడం లేదు ప్రతి మండలంలో 10 మందికి ఉన్నాయి అందరూ తిరుగుతూనే ఉన్నారు పాపం మేము కూడా బాధ్యులమే అది ఏదో ఆక్షన్ వీళ్ళకి తెలియడం లేదు పాపం వీళ్ళు ఏం చేయకూడదని కాదు కానీ కలెక్టర్కి తెలియజేసినా కూడా వాళ్ళు వీళ్ళ ద్వారా తీసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు వీళ్ళకి చెప్తున్నారు అది మాత్రం పోవడం లేదు చాలా ప్రాబ్లం ఉంది అది ఏం లేని వాళ్ళకి కార్డు పోయింది 10 ఎకరాలు ఉన్నట్టు వచ్చింది దాన్ని ఎవరు ఏం చేయలేకున్నారు అట్లాంటి మిస్టేక్లు ఆ గవర్నమెంట్ వాళ్ళ నెంబర్లు ఇచ్చున్నారు కదా వాళ్ళతో కూడా 7-8 నెలల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం వాళ్ళు అవుతుంది అది చేస్తున్నాం పై వాళ్ళకి తెలియజేస్తే సెక్రటరీలకి అది కంప్లీట్ అవుతుంది ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదో ఒకటి బిల్డింగ్స్ ఆగిపోయినాయి కదా డబ్బులు కట్టిన వాళ్ళకి రిటర్న్ అన్నా ఇచ్చేయాలి బిల్డింగ్ ఈగిపోయినా ఆ రిటర్న్ అనేదే ఇవ్వడం లేదు మనిషికి 150,000 కట్టున్నాం ఆయంలో సరే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని ఇవ్వాలనే వాళ్ళు లేదంటే రిటర్న్ అన్నా క్యాష్ ఇవ్వాలి అందరూ అల్లాడిపోయి ఇట్లా చిన్న చిన్న ప్రాబ్లం వల్ల చిన్నగా బాధపడుతున్నారు మిగతావన్నీ బాగానే చేస్తున్నాడు ఇప్పుడు అన్ని డబ్బులు ఉచితంగా ఇచ్చేస్తున్నాడే కానీ ఉండే మిస్టేక్ల్ని చేసి తొలగిదీయాలి వాటిల్లో కూడా అప్పుడు 50,000 కట్టిన వాళ్ళకి వీళ్ళు ఫ్లాట్లలో రావడంలా ఫస్ట్ లిస్టులో 50,000 కట్టి చాలా రోజులైంది కదా 1 లక్ష కోట్లు కట్టి ఉన్నారు ఈ వీటిని ఆలోచించడం లేదు కలెక్టర్స్ వీళ్ళు మెయిన్ పాయింట్ ఆయనకేం తెలియదు కదా వీళ్ళు తెలియజేస్తే అవుతుంది కానీ అందరూ బాధపడుతున్నారు ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తే చాలు ఫ్లాట్లు ఇంకా వస్తే వస్తాయి వాళ్ళ టైం బాగుంటే వస్తాయి వేసుకుంటారు క్యాష్ ఇచ్చేయాలి కదా దాని గురించి ఆలోచనే లేదు ఎప్పుడైనా ఈయన బంద్ చేసేసారు క్యాష్ ఇచ్చేయాలి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అందువల్ల కొంచెం బాధపడుతున్నారు మిగతావంతా వాలంటీర్లకు ఏమీ తెలియదు పాపం వాళ్ళ వల్ల ఇప్పుడు తహసీల్దార్ ఆఫీస్ ఉంది ఆడకపోతే ఆయన కాకపోయినా డీటీ గారు వీళ్ళు చేస్తున్నారు వాలంటీర్లకి ఏం తెలియకపోయా ఈ ప్రజలకే తెలుసు ఎక్కువ వాళ్ళ వల్ల ఏం పెద్ద ఇదేం లేదు నేరుగా సచివాలయం పోయే చేస్తున్నాం మేము అంటే కావాలని తొలగిలా ఇట్లా మిస్టేక్లు జరిగి తొలగి కట్ అయిపోతున్నాయి ఆ కట్ అయిపోయింది కదా ఆ మిస్టేక్ యాడ్ ఉందని ఎవరు తెలుసుకోలేకున్నారు పొలం లేదు అని తహసీల్దారులు సర్టిఫికేట్లు ఇచ్చారు ఈయనకు పొలం లేదు అని ఇచ్చినప్పుడు అది యాక్షన్లో పోవాలి కదా పోవడంలో పోనప్పుడు నీ కార్డు కట్ అయిపోతుంది ఆడ పెండింగ్ పడిపోతుంది అవే కార్డులు పెండింగ్లు అవే ఆ పార్టీ ఈ పార్టీ అని ఆ చెప్పుకోవడం కానీ ఎవరు తెవరు తీరట నేను ఆ పార్టీలో ఉన్నానని ఈ పార్టీ అని కార్డు తీసేస్తారు అని కానీ రాజధానులు అనేది ఇప్పుడు ఆలోచించకూడదు ఆయన తొందరపడ్డాడు దానివల్ల అందరూ ఆ మాట్లాడడం ఈ మాట్లాడడం కర్నూలు కోర్టు అంటే ఒకప్పుడు చంద్రబాబు ఒక బ్రాంచ్కి ఇచ్చేశాడు దాన్ని మొదలు పెట్టుకొని వీళ్ళు పోతున్నారు రాజధానులు అనేది కష్టమే ఎందుకు ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు హైకోర్టుకు పోవాలంటే ఎట్లా పోవాలి అదే అంటే హైదరాబాద్కి ఎట్ట పోతున్నారు అనేది పాయింట్ కాదు అది ఒక డిక్లేర్ అయిపోయింది ఎప్పటి నుంచో ఆడెక్కి అది దిగేస్తున్నారు ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు ఎక్కి తిరుపతిలో దిగాలి తిరుపతి నుంచి కర్నూలుకు పోవాలి అట్లాంటివి ప్రాబ్లమ్స్ కాకపోతే ఇంకా వాళ్ళ మైండ్లో ఎట్టున్నారు కాకపోతే పరిస్థితి అంటే ఈ లేవు కదా 3 రాజధానులు చేయాలని వాటి వల్ల ఒక కొంచెం జనాలకి ఇబ్బందిగా ఉంది అది అంత ఈజీగా ఇప్పుడు జరగదులేండి కాకపోతే ఏం లేదు ఈ చిన్న చిన్న వాటి వల్ల సచివాలయానికి రోజుకి 10 మంది పోతున్నారు సార్ మెయిన్ అదే పొలం లేనివాడికి పొలం ఉంది పొలం లేనివాడికి ఉంది కార్డులు కట్టు ఆ కట్టు వల్లే బ్యాడ్ అనుకుంటున్నారు అది ఆ యాక్షన్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియడం లే నేను కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్తో మాట్లాడాను ఆయన డిఎస్ఓని పిలిచాడు రేషన్ కార్డుకి పెన్షన్ లేదు రేషన్ కార్డు లేదు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళా ఎక్కడా లేదు స్టేట్లో 15 ఎకరాలు ఉందని మన సచివాలయంలో కనిపిస్తుంది అది తెలుసుకోలేకున్నారు
దానివల్ల ఈ కార్డుల విషయాలు చాలామందికి ఇట్లే బాధపడుతున్నారు కానీ అది సెక్రటరీలకు తెలియజేస్తే అది ఎవరు చేయాలి ఇప్పుడు గవర్నమెంట్కి మనం అది 00లు ఇచ్చారు కదా ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు వాళ్ళు మనకు రిటర్న్ చెప్తున్నారు కదా అక్కడ తెలియజేయడం లేదు అది కనుక్కోవడానికి అదే అది ప్రతి మండలంలో సమస్యలు ఉంది కడపలో ఉంది శ్రీకాకుళంలో ఉంది కమిషనర్ ఆఫీస్కి కూడా పోయినాం మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే చాలు కలెక్టర్ని కలవని అన్నారు కలిసిన తర్వాత ఉండేటివి కూడా కట్ అయిపోయింది అంటే వాళ్ళు కట్ చేయాలని చేయడంలా ఇంతమంది ప్రాబ్లం పెడుతున్నారు కదా అడుగుతున్నారు కదా అది ఎక్కడుందనే తెలుసుకోవాలి కదా వాళ్ళదే మనకేం తెలుస్తుంది సచివాలయాలకే తెలియదు పాపం ఐఏఎస్ ఆఫీసర్లే చేయాలి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి సార్ రాష్ట్రంలో మన రాష్ట్రంలో నాకైతే బ్రహ్మాండంగా ఉందన్న పథకాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు నాకైతే జగన్ ద్వారా నాకు ఏది ఒక రూపాయి రాలే కానీ ప్రభుత్వం బాగుంది ఒక చిన్న కరెంట్ ప్రాబ్లం వల్ల నాకు అమ్మఒడి కూడా పల్ల నాకైతే నెల్లూరులో సొంత ఇల్లు ఉంది అది వేరేవాళ్ళ బాడుకి ఇచ్చున్నా యంగడిగిరిలో ఉన్నా యంగడిగిరిలో బాడుకి ఇంట్లో ఉన్నా అది అయితే నాకు పల్ల అయినా బ్రహ్మాండంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న పర్లే బ్రహ్మాండంగా ఉంది వాలంటీర్ చేస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు వాలంటీర్ లేనప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అంతకుముందు వాలంటీర్ లేనప్పుడు నాకు రేషన్ కార్డు కూడా లేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాస్తవం చెప్పాలంటే 15,000 రూపాయలు రేషన్ కార్డుకి లంచం ఇస్తున్నా ఎక్కడ నెల్లూరులో ఒక రేషన్ కార్డు తెప్పించుకునేదానికి 15,000 రూపాయలు దాకా ఇస్తున్నా అంటే నేను వర్కర్ని మా దగ్గర వర్క్ చేస్తున్నా నేను టక్కన పోలేను నాకు ఒక రేషన్ కార్డు కావాలి అనేసి ఇచ్చిన నా ఒక్కడికే వచ్చింది రేషన్ కార్డు మా కుటుంబ సభ్యులకి ఊరికి రాలా మళ్ళీ ఒక్కొరిని ఒక్కొరిని యాడ్ చేసుకుంటూ వచ్చిన జగనన్న ప్రభుత్వం వచ్చినాక మొత్తం క్లియర్ అయింది అందుకని నేను పక్కా టీడీపీ క్యాండిడేట్ని వాస్తవం చెప్తాను కాళహస్రి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి సొంత అనుచరులు మాకు అనుచరులు అయినా ఈసారి జగనన్నకి ఓటేసిన ఎట్లంటే వేయాల యూత్ నాయకుడు కావాలని బాగా చేసినారు జగన్ మరి అందుకే నా ఇది రచనారెడ్డి స్వీట్స్ అని ఉంది అదే షాపు రచనారెడ్డి స్వీట్స్ బోర్డు కూడా వైఎస్ఆర్ పార్టీ బోర్డే పెట్టేసాను కావాలంటే బోర్డు అయినా తీసుకోండి పేరు కూడా రచనారెడ్డి అని పెట్టి కలర్ కూడా వైఎస్ఆర్ కలరే పెట్టున్నా బోర్డు ఏంటంటే అభిమానం అభిమానమే మనకు పనిచేసే నాయకుడు కావాలి అది